ఎక్కడెక్కడో మృతి చెందిన బాడీలను జ్ఞానపూర్వ శ్మశాన వాటికలో దహనం చేయడం వల్ల ఈ ప్రాంత వాసులు అనేక ఇబ్బందులకు గురికావడంతో 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను కార్పొరేటర్ ఎలక్ట్రికల్ డిఈ దృష్టికి తీసుకెళ్లడంతో శ్మశాన వాటికకు డిఈ వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పూర్ణిమ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి కోడి మృతులను తీసుకొచ్చి ఎలక్ట్రిక్ మిషన్ ద్వారా దహనం చేయడం వల్ల వచ్చే వ్యర్థాలు దుర్వాసనతో స్థానిక ప్రజలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన వార్డులో మెయిన్ సమస్య ఏంటంటే జ్ఞానపూర్లో శ్మశాన వాటిక పెట్టారు. అందులోని బయట నుంచి మినిమం రోజుక 60 నుంచి 70 వరకు బాడీస్ వస్తున్నాయండి. అవన్నీ ఇక్కడే దహనం చేస్తున్నారు. యాక్చువల్లీ మా వార్డుకు సంబంధించిన శ్మశాన వాటు 15 కంటే ఎక్కువ స్ట్రెంత్ కాదండి. కానీ 70 నుంచి 80 90 ఒకసారి 100 కూడా వస్తుంది. కమిషనర్ మేడం గారు ఇక్కడికి లాస్ట్ టైం విజిట్కి వచ్చారు. ఆవిడకి వెంటనే కోవిడ్ వచ్చింది. జ్ఞానపురం ప్రజలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. 50 మంది వరకు ఇప్పటి వరకు చనిపోయారండి. ఆ స్మోక్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దానికి మీరు యాక్షన్ తీసుకొని అధికారులందరూ ఈ సమస్య పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను. 41 వార్డ్ కార్పొరేటర్ ని మాట్లాడుతున్నానండి. ఈ రోజు జ్ఞానపురం లోని శ్మశాన వాటికలోని చాలా ఇబ్బందిగాను బాడీస్ ని తెచ్చి మొత్తం కోవిడ్ బాడీస్ మొత్తం ఇక్కడే తెచ్చి దహనం చేస్తున్నారండి. ఎక్కడెక్కడ ఉన్న ఈ కేజీహెచ్ నుంచి కానీ ఈ స్టీల్ ప్లాంట్ నుంచి దగ్గర నుంచి కానీ ఎక్కడ ఏది అనాథ శవం కానీ ఏదైనా ఎక్కడ ఏ చనిపోయినా కూడాను ఆ బాడీస్ అన్నింటినీ తెచ్చి ఇక్కడ దహనం చేయడం వల్ల పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే మాకు ఆల్రెడీ జ్ఞానపురం అనేది చాలా పొల్యూట్ ఏరియా అండి. దాంతోనే మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. అదికాక ఈ కోవిడ్ టైంలో కూడాను ఇలాంటి బాడీస్ అన్ని గాలి చేసి పొల్యూషన్ వల్ల ఏంటంటే ఆ వచ్చిన దాని నుంచి వచ్చే స్మోక్ అది ఏంటంటే డైరెక్ట్ గా ఈ ఊళ్ళల్లో వచ్చేస్తున్నాయండి. ఆ పక్కనే కాలేజ్ అనేది స్కూల్ అనేది కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అందరూ ఉంటారు. పైగా ఏంటంటే నా అక్కడ ఉన్న సిస్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. సిస్టర్స్ లో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. దానివల్ల కొంచెం ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దయచేసి ఈ వీటి మీదను కమిషనర్ గారు మేయర్ గారు వీలైనంత తొందరగాను ఒక చర్య దీనిపై చర్య తీసుకొని మాకున్న సమస్య నుంచి మమ్మల్ని వీలైన తొందరలో బయటపడిస్తారని మేము కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. నా పేరు జోసఫ్ అండి. నేను న్యాయవాదిని, జ్ఞానపురం వాసిని. 41వ వార్డులో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ వార్డులో వార్డుకి ఎలాట్ చేయబడిన జ్ఞానపురం శ్మశాన వాటికలోని సాధారణంగా అయితే 2-3 శ్మశానాలు 2-3 మాత్రమే డెడ్ బాడీలు కాల్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సుమారు 60 నుంచి 70 డెడ్ బాడీస్ మామూలుగా వచ్చి కాలుస్తున్నారు. గతంలో పూడ్చిపెట్టే విధానం ఉండేది. ఆ పూడ్చిపెట్టే విధానాన్ని వీళ్ళు అనుసరించడం లేదు. ఇప్పుడు కమిషనర్ గారు అయితే 3000 మాత్రమే దహన సంస్కారాలకి పే చేయమని చెప్పి ఉన్నారు. కానీ ఇక్కడ మీ పరిస్థితి చూసినట్టయితే 20 నుంచి 25 వేల వరకు ఒక్కొక్క దహనానికి వీలు వసూలు చేసే ఏర్పాటు మనం చూస్తున్నాం అక్కడ. అదేవిధంగా ఈ 60 నుంచి 70 సాధారణంగా కట్టెలతో దహనం కాల్చిన కాకుండా ఎలక్ట్రికల్ క్రిమటోరియం అనేది పెట్టారండి. ఆ ఎలక్ట్రికల్ క్రిమటోరియం ఇస్కో కంపెనీ వాళ్ళు సప్లై చేశారు. ఇటీవలే దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒక 2-3 రోజుల నుంచి జ్ఞానపుర వాసులు దాంట్లో నుంచి డైరెక్ట్గా వచ్చిన నల్ల పొగ అంటే డెడ్ బాడీ నుంచి వచ్చిన ప్రెసిపిటెంట్స్ డైరెక్ట్గా ఈ బ్యాఫిల్ ప్లేట్స్ కానీ స్క్రబ్బర్స్ కానీ ఏ విధమైన స్క్రబ్బర్ సిస్టమ్ ఉపయోగించుకుంటా దాని ఈ ప్రెసిపిటెంట్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు చేయకుండా డైరెక్ట్గా డెడ్ బాడీ రెసిడ్యల్స్ ఊరి మీద వదిలేస్తారు. దురదృష్టవశాత్తు మనకి ఇక్కడ వచ్చినట్టయితే మనం చూసినట్టయితే నార్త్ వెస్ట్ విండ్స్ మాకు జ్ఞానపురంకి డైరెక్ట్గా వస్తున్నాయి. ఆ నార్త్ వెస్ట్ విండ్ వల్ల ఆ పైపు హైట్ తక్కువ ఉన్నందువల్ల ఆ స్మోక్ ఆ రెసిడ్యుయల్స్ అన్ని తిన్నగా జ్ఞానపుర వాసుల మీదకి వచ్చేస్తున్నాయి. బ్యాక్టీరియా కూడా ప్రబలే అవకాశం కూడా లేకపోలేదు. పొల్యూషన్ కంట్రోల్ ఎటువంటి పర్మిషన్ లేకపోయినా సరే జీవీఎంసీ వారు ఈ ఎలక్ట్రో క్రిమటోరియం నిర్వహించడం దురదృష్టకరం.